పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రేపు రేపు ఉదయం బయలుదేరి వెళ్తారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలు పలు మండలాల్లో ఎక్కడికక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తారు. మొత్తం ఇప్పటి నుంచి రేపటి నుంచి మొదలయ్యి మొత్తం తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పూర్తిగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి ఇక్కడ టీఆర్ఎస్ చేస్తున్న నాటకాలని తిప్పి కొడుతూ ఇవాళ ఇప్పటికే కల్లాల్లో ధాన్యం వచ్చి ఉంది. దాదాపు నెల రోజుల పైగా నెల నుంచి నెల 40 రోజుల నుంచి దాదాపుగా ధాన్యం వచ్చి ఉన్నది. ఇప్పటికీ ఇంకా కల్లాలు కాంటాలు ఓపెన్ కాలేదు. ఇక్కడ కొనుగోలు చేయాల్సిన వానకు వర్షాలు వస్తున్నాయి, ముసుగులు పడుతున్నాయి, ఇప్పటి కల్లాలు తీసుకొచ్చిన ధాన్యం మొలకలెత్తుతున్నది. దాన్ని కొనకుండా నువ్వు నీ మంత్రులు తర్వాత నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు తీసుకొచ్చి ధర్నా చౌక్ దగ్గర కూర్చుంటే ప్రజలకు ఏమని సమాధానం చెప్తాను? ఒక దిక్కు అక్కడ రైతులేమో గుండె పగిలి చేస్తున్నారు, వాళ్ళ పండించిన ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి కల్లాలలా కనపడుతుంటే దాన్ని వాళ్ళ గుండె పగిలి చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని ఇచ్చిపెట్టి పూర్తిగా బాధ్యతా రాహిత్యంగా నువ్వు వచ్చి ధర్నా చేస్తున్నావు అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి నువ్వు చేస్తున్న చీప్ ట్రిక్స్ ఇవంతా రైతులకు అర్థమవుతుంది, రైతులు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళ నీకు ఊళ్ళల్లో గ్రామాలలో తిరిగే పరిస్థితి టీఆర్ఎస్ నాయకులకు లేకుండా పోయింది. అందుకే తీసుకొచ్చి ధర్నా చౌక్ దగ్గర ఉన్నారు. ఇవాళ నువ్వు ఒడ్లు కొన్నాక నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నావు 1 లక్ష కోట్లు పెడుతుంది, 2 లక్షల కోట్లు పెడుతుందని కేసీఆర్ అడుగుతున్నాడు. మరి నువ్వు పెడితే ఏమైతుంది? 50,000 కోట్లు 1 లక్ష కోట్లు పెట్టి ముందైతే ధాన్యం కొను, కొన్నాక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, కొనకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరిక నువ్వు నువ్వు పార్బాయిల్ చేస్తావా లేకపోతే రా రైస్ ఇస్తావా, రా రైస్ కూడా ఎంత అవసరం ఉంది, ఏం చేస్తావు? ముందు వడ్లను కొను, తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దాం. నువ్వు యాసంగిలో వండుకుంటావా కొనవా అని కేంద్రాన్ని అడుగుతున్నావు. మేము ఇప్పుడు అడుగుతున్నాం, ఆల్రెడీ ఒడ్లు కల్లాల్లో వచ్చి పడ్డాయి, నువ్వు కూడా ఇక్కడ వచ్చి ధర్నా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి మేము కూడా ప్రతి ఊర్లో ఏ ఊరికి ఆ ఊరు టీఆర్ఎస్ నాయకుడే రైతులకు శత్రువు, ఏ ఊరికి ఆ ఊర్లో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అధికార పార్టీకి ఏదైనా ప్రజాప్రతినిధులే రైతులకు శత్రువులు. వాళ్ళని నిలదీస్తూనే ప్రతి చివరి గింజ ఏ గ్రామంలో కూడా ఒక్క ఒడ్ల గింజ కూడా రైతు దగ్గర మిగలకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనిపించేదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ హైదరాబాద్ రాకుండా గ్రామాల్లోనే ఉండాలని మేము కోరుతున్నారు. రేపు కామారెడ్డిలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టి కామారెడ్డి జిల్లా, కామారెడ్డి నుంచి అటు పక్కన కరీంనగర్, తర్వాత నిజామాబాద్ జిల్లా కూడా తిరగాలని ఉన్నది.